కృష్ణ యజుర్వేదీయ సంధ్యావందనము సాయంకాల సంధ్యావందనము ప్రోక్షణ పడమర దిశగా సుఖాసనము మీద కూర్చుని నమస్కారం చేస్తూ అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగదూపివా ఇహ స్మరేద్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. శిరస్సు మీద జలమును కుడిచేతి బొటన వేలుతో చల్లుకుంటూ ఓం పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః. ఆచమనము అరచేతిని గోకర్ణాకృతిలో పెట్టి జలమును చేతిలో పోసి ఒక్కొక్క నామమును చెబుతూ తాగవలను. ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం గోవిందాయ నమః. ఈ క్రింది నామాలను చదువుతూ ఆయా ప్రదేశాలను స్పృశించాలి. ఓం కేశవాయ నమః చూపుడు వేలు బ్రటన వేలుతో కుడివైపు చెంపను. ఓం నారాయణాయ నమః చూపుడు వేలు బ్రటన వేలుతో ఎడమవైపు చెంపను. ఓం మాధవాయ నమః బటన వేలు ఉంగరం వేళతో కుడి నేత్రమును. ఓం గోవిందాయ నమః బటన వేలు ఉంగరం వేళతో ఎడమ నేత్రమును. ఓం విష్ణువే నమః చూపుడు వేలు బటన వేళతో కుడి నాసికను. ఓం మధుసూదనాయ నమః చూపుడు వేలు బటన వేళతో ఎడమ నాసికను. ఓం త్రివిక్రమాయ నమః చిటికిన వేలు బటన వేళతో కుడి చెవిని. ఓం వామనాయ నమః చిటికిన వేలు బటన వేళతో ఎడమ చెవిని. ఓం శ్రీధరాయ నమః ఐదు వేళ్లను కలిపి కుడి భుజమును. ఓం హృషీకేశాయ నమః ఐదు వేళ్లను కలిపి ఎడమ భుజమును. ఓం పద్మనాభాయ నమః అరచేతితో నాభిని. ఓం దామోదరాయ నమః అరచేతితో హృదయమునందు. ఓం శ్రీ వాసుదేవాయ నమః అరచేతితో శిరస్సునందు స్పృశించాలి. ప్రాణాయామం పృథివ్యాహ మేరోహ ప్రశ్రుషి శిరస్సును స్పృశించాలి. సుతలం చందః నాసికను స్పృశించాలి. కూర్మో దేవత ఆసన వినియోగ హృదయమును స్పృశించాలి. ఓం అనంతాసనాయ నమః ఆసనమును స్పృశించాలి. పణవస్స బ్రహ్మర్షి శిరస్సును స్పృశించాలి. దైవీ గాయత్రి ఛందః నాసికను స్పృశించాలి. పరమాత్మ దేవత హృదయమును స్పృశించాలి. ప్రాణాయామ వినియోగ కుడి బొటన వేలుతోనూ ఉంగరం వేలుతోనూ ముక్కును పట్టుకుని మధ్యవేలును లోనికి మడచి ఉంచవలను. కుడిముక్కుతో గాలిని వదిలి ఎడమముక్కుతో గాలిని పీలుస్తూ ఉండే విధానాన్ని పూరకం అంటారు. ఓం భూ ఓం భువః ఓగం శవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగం సత్యం అని పూరకాన్ని మనసులోనే ధ్యానించాలి. కుంభకం రెండు ముక్కలను మూసి మనసులోనే ధ్యానించాలి. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మరేచకం. కుడుముక్కుతో గాలిని వదులుతూ భూర్భువ సౌరం. సంకల్పం ఎడమర చేతి యందు కుడి అరచేతిని అడ్డంగా బోర్లించి రెండు చేతులను కలిపి కుడి తొడయందుంచి శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్నంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరవ దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర దిక్ప్రదేశే గంగా కావేర్యోర్ మధ్యప్రదేశే భగవద్భాగవతాచార్య సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన ప్రభవాది సంవత్సరాణ మధ్యే అని ఆ సంవత్సరం చదవాలి. సంవత్సరే అది ఉత్తరాయణమా దక్షిణాయనమా ఆయనే. ఋతువు చదవాలి. ఋతువు మాసం పేరు చెప్పాలి. మాసే పక్షం చెప్పాలి. పక్షే తిథి చెప్పాలి. తిథౌ వారం చెప్పాలి. వాసరే నక్షత్రం చెప్పాలి. నక్షత్రే శుభయోగే శుభకరణయ్యాం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ భగవద్భాగవతాచార్య కైంకర్య రూపేణ సాయంకాల సంధ్యావందనం కరిష్యే. కుడి ఉంగరం వేలితో నీటిని తాకవలను. మార్జనము జలమును శిరస్సును చల్లుకుంటూ ఓం ఆపోహిష్టామయో భువః తాన ఊర్జేధాదన మహేరణాయ చక్షసే యో వః శివతమోరస తస్స భాజయతేహన వషతేరవ మాత్ర తస్మ అరంగమామవః యస్స క్షయాజనవధ ఆపోజన యథాజన. జలాభిమంత్రణ ఓం అగ్నిశ్యామన్యశ్యామనపదేశ్యామ కృతేభ్య భావభ్య రక్షంతం మద్రాత్రియా పాపమకాశం మనసా వాచ హస్తాభ్యాం పద్భ్యాం మధురైన శిశున అహస్తలంబతు యత్కించదుర్దమయ్యి ఇదమహం మామతయనో సచ్చే జ్యోతిషి జుహోమి స్వాహ. చేతిలోని జలమును తాగవలను. ఆచమనము
ओम अच्युता नमः, ओम अनंता नमः, ओम गोविंद नमः। ఈ క్రింది నామాలను ఆయా ప్రదేశములను స్పృశిస్తూ చదవవలను. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీ వాసుదేవాయ నమః. మార్జనము బటన వ్రేలితో జలమున శిరస్సున చల్లుకుంటూ ఓం దధిక్రావణం అకార్షిం విష్ణురస్వస్వాజిన శుభనో ముఖాకృత ప్రణవ ఆయగించదార్షత్ ఓం ఆపోహిష్టామయో భవ తానవు జధాతన మహిర్ణాయ చక్షసే యో వహ శివతమోరస తస్స భాసేతే హనః వషతేరవ మాత్ర తస్మా రంగమావహ యస్స క్షయాదినోధ ఆపోజన యథాచన ఆచమనం. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. ఈ క్రింది నామాలను చదువుతూ ఆయా ప్రదేశములను స్పృశించవలను. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీ వాసుదేవాయ నమః. ప్రాణాయామం. పృథివ్యాహ మేరోహ పృష్ఠర్షి శిరస్సును స్పృశించాలి. సుతలం చందః నాసికను స్పృశించాలి. కూర్మోదేవత ఆసన వినియోగ హృదయాన్ని స్పృశించాలి. ఓం అనంతాసనాయ నమః ఆసనమును స్పృశించాలి. ప్రణవస్స బ్రహ్మర్షి శిరస్సును స్పృశించాలి. దైవీ గాయత్రి ఛందః నాసికను స్పృశించాలి. పరమాత్మా దేవత హృదయమును స్పృశించాలి. ప్రాణాయామ వినియోగ కుడి బటన్ వేలుతోనూ ఉంగరం వేలుతోనూ ముక్కును పట్టుకుని మధ్య వేలును లోనికి మడిచి ఉంచవలను. కుడి ముక్కుతో గాలిని వదిలి ఎడమ ముక్కుతో గాలిని పీలుస్తూ ఉండే విధానాన్ని పూరకం అంటారు. దీనిని ఈ క్రింది మంత్రంతో మనసులోనే స్మరించుకోవాలి. ఓం భూ, ఓం భువ, ఓగం శుభ, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓగం సత్యం. కుంభకం. రెండు ముక్కులను మూసి ఉంచి ఈ క్రింది మంత్రాన్ని మనసులో స్మరించుకోవాలి. ఓం తస్వత్రురేణ్యం భర్గో దేవసధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మరేచకం. కుడి ముక్కుతో గాలిని వదులుతూ భూర్భువ సూరోం అని అనాలి. అర్ఘ్యప్రదానం. ఎడమ అరచేతి యందు కుడి అరచేతిని అడ్డంగా బోర్లించి రెండు చేతులను కలిపి కుడి తొడయందుంచి పూర్వోక్తయాం గుణ విశేష విశిష్టాయాం అస్యాం సుపతిథో భగవద్భాగవతాచార్య కైంకర్య రూపేణ సాయంకాల సంధ్యావందన అర్ఘ్యప్రదానం గరిష్యే. ఉంగరం వేలుతో నీటిని స్పృశించి లేచి నిలబడి దోసులితో నిండా నీరు తీసుకుని కాళ్ల మడమలెత్తి రెండు చేతుల చిటుకున వేళ్ల అంచుల నుండి పైకి చిమ్ముతున్నట్లు తన కాలిపై పడకుండా నీటిని వదలవలను. లేదా వీడియోలో చూపించిన విధంగా చేసినా సరిపోను. ఇలా మూడు సార్లు అర్ఘ్యమును ఈ క్రింది మంత్రం చదువుతూ విడివిడిగా వదలవలెను. ఓం భూర్భువస్వః తస్వత్రురేణ్యం భర్గో దేవసధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తస్వత్రురేణ్యం భర్గో దేవసధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తస్వత్రురేణ్యం భర్గో దేవసధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అని మూడు సార్లు అర్ఘ్యము విడివిడిగా వదలవలెను. ప్రాణాయామం. పృథివ్యాహ మేరోహ పృష్ఠర్షి సుతలం చందః కూర్మో దేవత ఆసన వినియోగ ఓం అనంతాసనాయ నమః ప్రణవస్స బ్రహ్మర్షి దైవీ గాయత్రీ చందః పరమాత్మ దేవత ప్రాణాయామ వినియోగ కుడి బటన్ వేలుతోనూ ఉంగరం వేలుతోనూ ముక్కును పట్టుకుని మధ్య వేలును లోనికి మడిచి ఉంచవలను. కుడి ముక్కుతో గాలిని వదిలి ఎడమ ముక్కుతో గాలిని పీలుస్తూ ఉండే విధానాన్ని పూరకము అంటారు. ఈ క్రింది మంత్రాన్ని మనసులో స్మరిస్తూ చేయవలను. ఓం భూ, ఓం భువ, ఓగం శుభ, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓగం సత్యం. కుంభకం. రెండు ముక్కులను మూసి ఈ క్రింది మంత్రాన్ని స్మరించాలి. ఓం తస్వత్రురేణ్యం భర్గో దేవసధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మరేచకం. కుడి ముక్కుతో గాలిని నెమ్మదిగా వదులుతూ భూర్భువ సూరోం. తర్పణం. లేచి నిలబడి నీళ్లను వదులుతూ ద్వాదశ నామాలతో దేవతా తర్పణము చేయవలను.
ओम केशवं तर्पयामि, ओम नारायणं तर्पयामि, ओम माधवं तर्पयामि, ओम गोविंदं तर्पयामि, ओम विष्णुं तर्पयामि, ओम मधुसूदनं तर्पयामि, ओम त्रिविक्रमं तर्पयामि, ओम वामनं तर्पयामि, ओम श्रीधरं तर्पयामि, ओम हृषीकेशं तर्पयामि, ओम पद्मनाभं तर्पयामि, ओम दामोदरं तर्पयामि, ओम श्रीवासुदेवं तर्पयामि। प्राणायामम्। प्रणवस्य ब्रह्मर्षि देवी गायत्री छंद परमात्मा देवता ओम भूराध सप्तव्याहृतीना अति भृगु कुत्सवशिष्ठ गौतम काश्व अंगीरस ऋषि गायत्री विष्णु अनुष्टु भूता पंक्ति त्रिष्टु जगत्यश्चंदांसी। प्राणायाम। प्रणवस्य ब्रह्मर्षि सरस्सुनु स्पृशिंचाली, दैवी गायत्री छंद नासिकनु स्पृशिंचाली, परमात्मा देवता हृदयानु स्पृशिंचाली, अग्नि वागर्को वागेशेन्द्रवर्ण विश्वदेव देवता होमोपतस ब्रह्मर्षि अनुष्ठ छंद परमात्मा देवता प्राणायाम विनियोग हृदय स्पृशिंचाली। प्राणायाम पदकोड़ सारू चेयर कुड़ बटन वेलूतू उंगरम वेलूतू मुक्न पट्टी मध्यवेन लोनिके मडचि उंचवलनु, कुड़ मुक्कुतो गालिनि वदिलि एडम मुक्कुतो गालिनि पीलिस्तू उंडे विधानान्नि पोरकं अंटारु। ई क्रिंदि मंत्रान्नि मनसुलो स्मरिंचुकुंटू चेयालि। ओं भू ओं भुवः ओगं सुवः ओं महः ओं जनः ओं तपः ओगं सत्यं। कुंभकं। रेंडु मुक्कुलनु मूसि ई क्रिंदि मंत्रान्नि स्मरिंचालि। ओं तत्सवितुर्वरे एञ्ञं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మరేచకం। కుడిముక్కుతో గాలిని వదులుతూ భూర్భువసోరోం। గాయత్రి ఆవాహన। కూర్చుని దోసిలి తెరిచి ఆహ్వాన ముద్ర చూపిస్తూ ఓం ఆయాత వరదాదేవి అక్షరం బ్రహ్మ సమితం గాయత్రీం ఛందసం మాతేదం బ్రహ్మజసున ఓ జోసి సహోజ వర్మస భ్రాజోసి దేవానాం దానామాసి విశ్వమ శిశ్వాయు సర్వమ సర్వాయు హూరోం అని హృదయంలోనికి భగవానుణ్ణి ఆహ్వానిస్తున్నట్లు తన వైపు తిప్పుకుంటూ గాయత్రి మమాహయామి, సావిత్రి మమాహయామి, సరస్వతి మమాహయామి, గాయత్రి విశ్వామిత్ర ఋషి దైవీ గాయత్రి చంద పరమాత్మ దేవత గాయత్రి మహామంత్ర జపం కరిషే అని ఉంగరం వేలుతో నీటిని తాకి నిలబడవలను। గాయత్రి జపం। నాసికకు ఎదురుగా రెండు చేతులను కలిపి వేళ్లపై లెక్కించుటకై వస్త్రముతో మూసుకుని గాయత్రి మంత్రమును జపించాలి। యజ్ఞోపవేతమును పట్టుకున్న అవసరం లేదు। సూర్యమండలమున పద్మాసీనుడు సర్వాభరణ భూషితుడు శంఖ చక్రాధ్యాయుధధారియగు నారాయణుని మనస్సున ధ్యానిస్తూ ఉదయము మధ్యాహ్నము నిలిచి సాయంత్రం కూర్చుని సూర్యునికి అభిముఖుడై ఓం భూర్భువస్వః తత్సవితురే ఏన్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని 10 సార్లు గాని 28 సార్లు గాని 108 సార్లు గాని 1008 సార్లు కానీ జపాన్ని చేయవలను। గాయత్రి గాయత్రి ఛందో గాయత్రి మహామంత్ర జపం సంపూర్ణం అని చేతిలోనికి జలము తీసుకుని ఆ జలమును వదులుతూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని కూర్చుని ప్రాణాయామం చేయాలి। ప్రాణాయామం। పృథివ్యాహ మేరో పృష్ట ఋషి సుతలం చంద కూర్ము దేవత ఆసన వినియోగ ఓం అనంతాసనాయ నమః। ప్రణవస్స బ్రహ్మర్షి దైవీ గాయత్రి చంద పరమాత్మదేవత ప్రాణాయామ వినియోగ। పూరకము కుంభకము రేచకములను ఈ క్రింది మంత్రాలను మనసులో తలుచుకుంటూ చేయవలను। ఓం భూ ఓం భువ ఓగం సువః ఓం మహ ఓం జన ఓం తప ఓగం సత్యం ఓం తత్సవితురే ఏన్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్। ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మరేచకం భూర్భువసూరోం। సాయంకాల సూర్యోపస్థానం। సంకల్పం। పూర్వోక్తయాంగం శేషం విశిష్టాయాం అస్యాం సువిధు భగవద్ భాగవతాచార్య కైంకర్య రూపేణ సాయంకాల సంధ్యావందనోపస్థానం కరిష్యే। ఉంగరం వేలుతో నీటిని తాకవలను, లేచి నిలబడి నమస్కారం చేస్తూ యమం మే వనసుదీహ మధ్యాచమృయా తావ ముసురాచకే తత్వాయాం బ్రహ్మణ వందమాన సదాశాస్తే యజమాన హవిర్భి అహేడమానవర్ణేహ భద్రసకం సమానాయు ప్రమోషీషి యజ్జితి దేవిశో యథా ప్రదేవర్ణం వ్రతం మినీ వసిజ్య విజ్జవి యత్కించేదవర్ణ దేవ్యోజనోభిద్రోహం మనుశ్చాచరామసి అచిత్తే యత్తవ ధర్మాయోగమమాన సస్మా ధ్యానసో దేవరేరుష కితవాసో యద్దిపూర్ణ దేవి యద్వాఘ సత్యముతయన్న విద్మ సర్వాత విష్యాసిధీరేవ దేవాదేశ్యామరణప్రయాస। దిగ్వందనం। పడమర వైపుకు తిరిగి నమస్కరిస్తూ గాయత్రే నమః। ఉత్తరం వైపు తిరిగి నమస్కరిస్తూ సరస్వతే నమః। తూర్పు వైపుకి తిరిగి నమస్కరిస్తూ సంధ్యాయ నమః। దక్షిణం వైపుకి తిరిగి నమస్కరిస్తూ సావిత్రే నమః।
సర్వాభ్యో దేవతాభ్యో నమః. కామోకార్షి మన్యురకార్షి నమో నమః. ప్రవర శిరస్సు వంచి చేతులతో చెవులను స్పృశిస్తూ చతుసాగర పర్యంతం గోబ్రాహ్మణ శుభంభవతో ఋషుల పేర్లు చెప్పాలి. ఋషయ్య ప్రవరాన్విత గోత్రం చెప్పాలి. గోత్ర సూత్రం పేరు చెప్పాలి. సూత్ర శాఖ చెప్పాలి. శాఖాధ్యాయి మీ పేరు చెప్పుకోవాలి. దాస సర్మానామహం అస్మిభో భవదే. దిగ్వందనం. పడమర వైపు తిరిగి ప్రతీచ్చే దిశ నమః. ఉత్తరం వైపు తిరిగి నమస్కరిస్తూ ఉదీచ్చే దిశ నమః. తూర్పు వైపుకి తిరిగి నమస్కరిస్తూ ప్రాచ్యే దిశ నమః. దక్షిణం వైపు తిరిగి నమస్కరిస్తూ దక్షిణాయ దిశ నమః. పైకి చూస్తూ చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఊర్ధ్వాయ నమః. కిందకి చేతులు చూపిస్తూ నమస్కరిస్తూ అధరాయ నమః. పైకి చూస్తూ నమస్కరిస్తూ అంతరిక్షాయ నమః. కిందకు చూస్తూ నమస్కరిస్తూ భూమ్యాయ నమః. సూర్యవందనం. నమస్కారం చేస్తూ ధ్యేయ సదసవత్ర మండల మధ్యవర్తి నారాయణ సరజాసనమిష్ట కేయర్వాన్ మగకోణలవాన్ కిరీటహారి హిరణ్మయ బహు ధృత సంఘచక్ర సంఘచక్రదాపాణ దొరకనాయిస్త గోవింద పుండరీకాక్ష రక్షమాంధ్రనాగతం. ప్రవర చెప్పాలి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణ పశుంభవతో ఋషుల పేర్లు చెప్పాలి. ఋషేయ ప్రవరాన్విత గోత్రం చెప్పాలి. గోత్ర సూత్రం చెప్పాలి. సూత్ర శాఖ చెప్పాలి. శాఖాధ్యాయి పేరు చెప్పాలి. దాస సర్మానామహం అస్మిభూ అభివాదే. ఆచమనం. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవింద నమః. ఈ క్రింది నామాలను ఒక్కొక్క నామం చెబుతూ ఆయా ప్రదేశాలను స్పృశించాలి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవింద నమః. ఓం విష్ణువాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శ్రీ వాసుదేవాయ నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణాయ నమః అని 29 సార్లు జపించాలి. సమర్పణం. కాయన వాచ మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాదు కరోమి యజ్జస్య కర్మస్మై శ్రీమన్నారాయణాయ సమర్పయామి అని నీరు విడిచిపెట్టవలను. లేచి నిలబడి దక్షిణం వైపు తిరిగి శ్రీరంగమంగళమణింగణానివాసం శ్రీ వెంకటాద శిఖరాకాలమేకం శ్రీహస్తిశైల శిఖరోజుల పార్జాతం శ్రీ సన్నమామ శిరస ఎదుశైల దీపం అని తీర్థమును ఉదురుతూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇంతటితో సాయంకాల సంధ్యావందనం సంపూర్ణమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి, కామెంట్ మరియు షేర్ చేయండి. కృష్ణ యజుర్వేదీయ సంధ్యావందనము సాయంకాల సంధ్యావందనము. అపవిత్ర పవిత్రో వా సర్వావంగస్తోపి వా యస్మరేత్వం రేఖాక్షం సబాహ్యాభ్యంతరశుచి. ఓం పుండరీకాక్ష నమః. పునరేకాక్ష నమః. పునరేకాక్ష నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవింద నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవింద నమః. ఓం విష్ణువాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శ్రీ వాసుదేవ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవింద నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవింద నమః. ఓం విష్ణువాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శ్రీ వాసుదేవ నమః. పృథివ్యాహ మేరో పుష్పశ్రీ సుతలంచంద కూర్మో దేవతాశ్రయోగ. ఓం అనంతాశ్రయ నమః. పరమస్త బ్రహ్మ ఋషి దైవీ గాయత్రీచంద పరమాత్మదేవత ప్రాణాయామ వినియోగ. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణు రాజ్ఞ ప్రవర్తమాన సజ్జ బ్రాహ్మణ దీది ప్రార్థే శ్రీ శ్వేతవరహకల్ప వ్యవస్థ మనంతరే కలియుగే వసంబాధ జంబుదు భరతవర్ష భరతఖండే మేరదక్షిణ దివాగ శ్రీరంగ సత్రదేశే గంగాకాయ మధ్యప్రదేశే భగవద్ భాగవత సన్నిధు అసను వర్తమాన వ్యవహారిక చాంద్రమాన ప్రభవాది షష్ఠ సంవత్సరాల మధ్య శ్రీ శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మతు జ్యేష్ఠమాసే కృష్ణపక్షే దశమ్యాం దిధు ఇందు వాసరే ఉత్తరాభాద్ర నక్షత్రే శుభయోగ శుభక నామకం శేషం విశిష్టాయాం అస్యాం శుభతిథు భగవద్ భాగవతాచార్యంక రూపేణ సాయంకాల సంధ్యావందనం కరిష్యే.
ओम आपोष्टमय भव साम जधातना महेरणा जगते यो वस्तुमो रसस्तस्य भाजिते नः उषतेरोमद्रः तस्मारङ्गामा ओ यस्सक्षाजिनद आपोजनदाचनः ओम अग्निशमनशमनपतिशमनपतिभवेक्षन्ताद्रतमाकर्षमांसवचस्तांबुद्धानिजस्नाहस्तोलम्बतु यत्किञ्चिदृतमयि इदमहमामतया नो सच्चे ज्योतिषि जुहोमि स्वाहा। ओम अच्युता नः। ओम अनन्त नः। ओम गोविन्द नः। ओम केशवाय नमः। ओम नारायण नमः। ओम माधवाय नमः। ओम गोविंद नमः। ओम विष्णुवे नमः। ओम मधुसूदनाय नमः। ओम दृतमाय नमः। ओम वामनाय नमः। ओम श्रीधराय नमः। ओम हृषिकेशाय नमः। ओम मद्नाथाय नमः। ओम दामोदराय नमः। ओम श्रीवासुदेव नमः। ओम धरित्रावणाकाशिष्ण स्वस्वाजनः सुवर्णमुखाकृत पणमाकिंचिदाक्षत ओम आपोष्टमय भव सामुजधातनां हैरण्याचक्षसे यो वस्तुतमो रसस्तस्य भाजितानः उषतेरोमद्रः तस्मा अरङ्गमाहो यस्सक्षाजिनद आपोजनदाचनः। ओम अच्युताय नमः। ओम अनंत नमः। ओम गोविंद नमः। ओम केशव नमः। ओम नारायण नमः। ओम माधव नमः। ओम गोविंद नमः। ओम विष्णुवे नमः। ओम मधुसूदनाय नमः। ओम त्रिलोकनाय नमः। ओम वामनाय नमः। ओम श्रीधराय नमः। ओम हृषिकेशाय नमः। ओम मद्नाथाय नमः। ओम दामोदराय नमः। ओम श्रीवासुदेव नमः। पृथिव्याः मेरोः पशुषि सुधरञ्जनः कूर्मोदयदर्शनयोगः। ओम अनन्तासनाय नमः। परमस्वब्रह्म ऋषि दैवी गायत्रीजनः परमात्मदेवता प्राणायामनियोगः। पूर्वोक्तायां गुणविशेषण विशिष्टायां अस्यां सुपतिथो भगवद्भागवताचार्य कैंकर रूपेण सायंकाल संध्या वंदन अर्घ्य प्रदान करिष्ये। ओम भूर्भुवस्सुवः तत्स्वरेण भगवद्देवसं ध्यानमुच्यते अथ। ओम भूर्भुवस्सुवः तत्स्वरेण भगवद्देवसं ध्यानमुच्यते अथ। ओम भूर्भुवस्सुवः तत्स्वरेण भगवद्देवसं ध्यानमुच्यते अथ। पृथिव्याः मेरोः पशुषे सुधरञ्जनः कूर्मोदयदर्शनयोगः। ओम अनन्तासनाय नमः। परमस्वब्रह्म ऋषि दैवी गायत्रीजनः परमात्मदेवता प्राणायामनियोगः। ओम केशवंद्रपामी। ओम नारायणंद्रपामी। ओम माधवंद्रपामी। ओम गोविंददर्पामी। ओम विष्णुंद्रपामी। ओम मधुसूदनंद्रपामी। ओम त्रिलोकमंद्रपामी। ओम वामनंद्रपामी। ओम श्रीधरंद्रपामी। ओम हृषिकेशंद्रपामी। ओम मद्नाभंद्रपामी। ओम दामोदरंद्रपामी। ओम श्रीवासुदेवंद्रपामी। प्रणवस्य ब्रह्म ऋषिः दैवी गायत्रीजनः परमात्मदेवता। ओम भूरातशक्त्यावृतीनां अत्रि भृगुकुशवशिष्ठप्रथमकाश्यप अङ्गिरसरोषः गायत्री विष्णु कनिष्ठु भूतापन्ति ऋष्युभिगतपन्ताकंसि अग्निवायवेकवागेशनरो निश्वदेवः देवता ओमस्य ब्रह्म ऋषिः अनुषिभिजनः परमात्मदेवता प्राणायामेनियोगः। ओम आयतवक्षम गायत्री चंद्रमाद्रमशोधन गायत्री महामी सावित्री महामी सरस्वती महामी गायत्री समुद्र श्री देवी गायत्री गायत्री महामंत्र जपम करिष्ये। गायत्री गायत्री चंद्र गायत्री महामंत्र जपम संपूर्ण सर्व श्री कृष्णार्पणमस्तु। एम एम वर्ण सतीज मध्यज महा ताम श्रीगतमुण वर्तमान सदा सहसमान हरि अहेड़मा वर्ण बोधम सामान अह प्रमोशे विधवता प्रतिभा सर्वे सज्जीवी यदि जदिवाणी देवे जनपद्रोहमचरा सही
अचित्यतो धर्मायोपिममानस्तस्मादेन सो सर्वात विषय सिद्धिरावा धाते श्याम वर्ण प्रिया सह गायत्रे नमः सरस्वते नमः संजय नमः सावित्रे नमः सर्वाभदत नमः कामकाशमान कृष्णा नमः चतुर सर्वेन्द्र गो भ्रमण संभवतु अंगे सप्राव कसत्रास्त्र सत्रयार विषय सर्वेन्द्र गोत्र आप समझो दहे जो सागर ये जो सागर जेवं कर जाए श्माम जो कृष्णा दास शर्मा नमः सुभावदी प्रतीच्य दिशा नमः उदीच्य दिशा नमः प्राच्य दिशा नमः दक्षिणा नमः उदय नमः आद्र नमः अंतरिक्ष नमः भूमि नमः विष्णु नमः जय सदा ज्योति नारायण सरचंद्र श्री रामकृपा हरेण चक्र ओम पद्मनाभ नमः ओम दामोदर नमः ओम श्रीवास्ते नमः श्री कृष्ण नमः करो मैं जैसा कमर से नारायण सा प्रयामी श्री रंग मंगल मन गणा निवास सेवन का जगह काल में कम श्री हस्त सकल से बात जातम श्री सन्नाम शिरसा दीपम सर्वम श्री कृष्ण अर्पणमस्तु।